చిన్నారెడ్డి గారు అసెంబ్లీ సమావేశంలో మాదాసి కుర్వలు 2 లక్షల మంది ఉన్నారు, వాళ్లకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి గారు సానుకూలంగా స్పందించి ఏదైతే మీ దగ్గర ఉన్నాయో బీసీ సర్టిఫికెట్లు, ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తామనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది సరైనది కాదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అది, కానీ ఈరోజు తెలంగాణ కోసం ఎవరైతే పోరాడిందో, తెలంగాణ కోసం ఎవరైతే అసలు బాధితులు వాళ్ళని ఈరోజు తెలంగాణ మాలమానాడుగా ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మాలమానాడుకుంది, మాలకుంది. కానీ ఈరోజు మాలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా తెలంగాణ రాష్ట్రంలో దక్కకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇదేనా సామాజిక తెలంగాణని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ఇదేనా ఇది బంగారు తెలంగాణని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. బంగారు తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ అయినప్పుడే బంగారు తెలంగాణ అనేది సాధ్యమవుతుంది. కానీ ఒక వర్గాలని నెత్తిన పెట్టుకొని ఒక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేయడం అనేది ఇది సరైనది కాదు. ఈ విషయంలో మీరు కూడా ఒక కమిషన్ ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మానవాళిగా మిగతా 59 కులాల యొక్క అధ్యయనం చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఆర్థికంగా ఎంతో పాటు ఏ కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే అంశాన్ని మీరు గుర్తించి ఆ అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈ రోజు ఆ అంశాలను పక్కకు పెట్టి ఏదైతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చిందో దళితులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, దళితులకు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి ఇంటికి ఉద్యోగం అన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, కళ్యాణ లక్ష్మి పథకం అన్నావు, ఇలా అన్ని పథకాలను కూడా ఆర్భాటంగా ప్రారంభించి కనీసం దళితులకు కనీసం ఇప్పటి వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ లో 10% కూడా ఉమ్మడి మామూనాడు జిల్లాలో పూర్తిగా 2016-17 యాక్షన్ ప్లాన్ పూర్తి అమలు కాలేదు. ఆ సంవత్సరం మొత్తం వచ్చిన బడ్జెట్ కూడా తిరిగి వెళ్ళిపోయింది. అంటే ఈ రోజు దళితులకు కేటాయించినటువంటి బడ్జెట్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దారి మళ్ళించి పూర్తిగా ఆర్థిక ఎనుకబాటు చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వెనుకబాటు ఏదైతే ఉన్నో, ఇక్కడ ఉన్నటువంటి వలసల జిల్లా పూర్తిగా వెనుకబాటు జిల్లా, ఎడారి జిల్లా, ఈ ఎడారి జిల్లాని పూర్తిగా మరిగా ఎడారి చేసే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత ఈరోజు అడ్డాకులీలుగా మారిండ్రు. ఎక్కడ చూసినటువంటి అక్కడ అడ్డాలకు వెళ్ళి ఈరోజు హైదరాబాద్ లో చూసుకుంటే పూర్తిగా పాలమూరు కూలీలే కనబడతారు, ముంబైకి వెళ్ళినా కూడా పాలమూరు కూలీలే కనబడతారు. అంటే ఈరోజు నిరుద్యోగ యువత మొత్తం పీజీలు చదువుకొని పూర్తి స్థాయిలో ఆర్థికంగా వెనుకబాటు గురై కనీసం వాళ్ళకు ఆర్థిక వనరు కల్పించకుండా, ఉపాధి కల్పించకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఏదైతే మీరు కోరుకుంటున్నారో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించాలంటే నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మీరు ఇచ్చినట్టే సప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో దాని మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దళితుల అభివృద్ధి ధ్యేయంగా మీరు పనిచేయాలి. దళితుల వ్యతిరేక విధానం మీద కన్నా మీరు పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళితులు బుద్ధి చెప్పక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి స్టార్ రిపోర్టరు మనకు అతని రాలేకపోతాం, ఇంకా వాళ్ళ తరఫున ప్రకాష్ ప్రకాష్ ఆంధ్రజ్యోతి ప్రకాష్ గారు ఎస్పీ గారి కేంద్రం. అదేవిధంగా
ఈనాడు ముఖ్య వార్తా దర్శకుడు శ్రీనివాసరావు సార్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర మన ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాట్ అలీ గారు, మహీన్ ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ, మరి అదేవిధంగా మన పిల్లలకు ఉచితంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన పిల్లలకు ఇండివిజువల్గా ప్రతినిధించినటువంటి డిఓ గారు చేతుల మీద భాస్కర్ ఐ న్యూస్ రిపోర్టర్ గారు మనకి ప్రోగ్రామ్ కు ముఖ్య కార్యక్రమం శివసేన రెడ్డి గారు కేంద్రం మీద నాగేంద్ర ముచారి Thank you.